నోములక్ష్మయ్య గారి పరమ పదించిన తర్వాత ఆయన మీద నిన్నటి నుంచి వచ్చిన వార్తలపై స్పందించాల్సిన అవసరం ఆయన కుమారుగా కుమారునిగా నాపై ఉన్నందుకు నిన్నటి నుంచి చెప్తున్న వార్తల్లో ముఖ్యంగా కరోనా ద్వారా ఆయన బాధపడుతూ చనిపోవడం అనే ఏదైతే వస్తుందో అది పూర్తిగా అబద్ధం. ఆయనకు గత 2 నెలలుగా హాస్పిటల్లో వివిధ అవసరాల మీద ఆయన పోవాలనుకున్నప్పుడు ఆయనకు కరోనా టెస్ట్ చేయడం జరిగింది. అన్నిట్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఆయన ఏ రోజు కూడా కరోనాతో బాధపడలేదు. అట్లాంటి ఆయన కరోనాతో బాధపడ్డట్టుగా ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా ఏదో రాస్తున్న ఏదైనా వార్తలు ఉన్నాయో అవన్నీ అవాస్తవం. ఆయన కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడుపుతూ దాని తర్వాత మరుసటి రోజు 1వ తారీఖు నాడు 4వ తారీఖు 4 గంటలకు మా అమ్మ స్నానానికి లేచిన తర్వాత తను ఊపిరి శ్వాస ఆడలేదని తెలిసి పుటాగుటిన పక్కన అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 1 గంట పాటు అతనికి సిపిఆర్ అవన్నీ చేస్తూ వాళ్ళ ప్రయత్నం చేశారు. మేమందరం అక్కడే ఉన్నాం. తర్వాత 5:37కి ఆయన తిరిగి రాలేదని మా అందరికి తెలియజేయడం జరిగింది. సరే, మరో విషయానికి వస్తే అతన్ని బతుకున్నప్పుడు ఏ విధంగా అయితే కొంతమంది వేధించారో అలాగే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక ఫేక్ ఆడియో క్రియేట్ చేస్తూ ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించేలా ఆయనని అలా విమర్శించడం చాలా బాధాకరంగా ఉంది మాకు. దీనికి సంబంధించి అందరికీ ఆయన ఎంతమందికి ఇలా సేవలు చేశారో అందరికీ తెలుసు. అట్లాంటి సేవలన్నీ గుర్తుంచుకుంటూ మీ అందరికీ చేతులు జోడించి ఎట్లాంటి ఆయన ఆత్మశాంతికి భంగం కలిగించేలా ఎట్లాంటి వార్తలు పెట్టొద్దని తెలియజేస్తూ మరొకసారి రేపు అందరికీ ఆయన సన్నిధులందరూ తెలియజేయమన్నదిగా రేపు ఉదయం 8 గంటలకు నకరికలు స్వగ్రామం మా స్వగ్రామ నకరికల నుంచి ఆయన అంతిమయాత్ర బయలుదేరుతుంది. అక్కడి నుంచి ఆయనని పాలెం మా నాన్న స్వగ్రామం కాబట్టి అక్కడికి తీసుకొచ్చి అక్కడ అంత్యక్రియలు చేపడతాయి. దానికి సంబంధించి అందరు సన్నిహితుల తరలి ఆయనకు రావలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. Subscribe us and press the bell icon for more interesting updates.